హలో అండి. హలో అండి, నమస్కారం. సో ఇక్కడ మీరుంటున్న ఈ అపార్ట్మెంట్లోని పావల శ్యామల గారు ఉన్నారు, హాస్య నటి. తెలుసు కదా? తెలుసండి. ఎప్పటి నుంచి తెలుసు మీకు? అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 1 month, 2 months అయింది. వచ్చి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 3 years నుంచి. 3 years నుంచి ఉంటున్నారు. ఆవిడ ఆవిడకి మీరు ఏమైనా అంటే మీరు పని చేస్తారని చెప్తున్నారు? అవునండి. మీరు ఏం చేస్తారు అక్కడ? నేను ఆవిడకి మెడిసిన్స్ ఇవ్వడం, మామూలుగా ఆవిడకి క్లీనింగ్ చేయడం, సర్వీస్ చేయడం, ఫుడ్ అందించడం, వాటర్ బాటిల్స్ అవి పెట్టడం, డ్రెస్సెస్ అవి క్లీన్ చేయడం, అది చేయడం చేస్తాం. మొత్తం ఇంకా A to Z మీరే చూసుకుంటారు? A to Z అంటే ఈవిడ కూడా చూసుకుంటాం. లేడీస్ వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ పని అయితే ఆవిడ చూసుకుంటారు, మామూలు పర్సనల్ పని అయితే నేను చూసుకుంటాను. ఆవిడ పరిస్థితి గురించి మీకు తెలుసు కదా? ప్రస్తుతం తెలుసు. ఇక్కడ ఎవరికైనా తెలుసా? ఎవరైనా సాయం చేయడానికి వచ్చారా? మరి ఎవరైతే ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదు ఇక్కడికి వచ్చిన కాంచి. ఇంత ముందు అయితే మాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన కాంచి, ఈ హోమ్ కి వచ్చిన కాంచి ఎవరు రాలేదు. మీరు చూసారా ఆమె నటించినటువంటి సినిమాలు? మీరు చూసారా? చూసాను. మీకేం గుర్తున్నాయి? మీకు ఇందిరా సినిమాలో ఠాగూర్ సినిమా, తర్వాత ఏమొచ్చి అందరు అల్లరి జూనియర్ ఎన్టీఆర్ తో మొరారి, మహేష్ బాబు తో మొరారి సినిమాలు, అలా కొన్ని కొన్ని మూవీస్ పాతవన్నీ ఉంటాయి. మీ వాళ్ళందరికి తెలుసా ఎప్పుడైనా మరి ఇట్లా హాసినటి పావల శ్యామల గారు ఉన్నారని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? తెలియలేదు. తెలియదు ఎవరికి? తెలియదు. ప్రస్తుతం చూసుకుంటే ఆవిడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎవరు లేరు, కుటుంబ సభ్యులు ఎవరు లేరు, కూతురు తల్లి తల్లి కూతురులు మేము ఒకరికొకరమే చేసుకుంటామని కూడా చెప్తున్నాను. అవునండి, అది వాస్తవం. ఎవరైతే ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదు, బంధువులు రాలేదు, ఎవరు తెలియదు. ఇప్పుడు ఈ 2 months నుంచి మేమైతే చూసుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇట్లా ఆమె పరిస్థితి చూసారు కదా మీరే, మీకేమనిపిస్తుంది? మాకైతే బాధ అనిపిస్తుంది, అంటే వాస్తవం అంటే మాకు తెలిసిన వరకు బాధ అనిపిస్తుంది అంతే. తర్వాత ఏమైందో మనకు తెలియదు. వర్తమానంలో అయితే మనకు తెలిసిందంతా, మనకు తెలిసినట్టు అయితే బాధగా కలుగుతుంది. తర్వాత ముందులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా, తెలియదు మనం చెప్పకూడదు. హలో అండి. నమస్కారం అండి. మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ పేషెంట్ దగ్గర పని చేస్తుంటామండి. ఇప్పుడు పావల శ్యామల గారు హాస్య నటి, తెలుసు కదా మీకు? తెలుసారా? ఆమె సినిమాలు చూసారా? సినిమాలు చూశాను. అంత పెద్దగా సినిమాలు అంటే నాకు ఏం గుర్తుండవు. వాళ్ళు నాకు తెలుసు, అంటే వేరే ఓల్డేజ్ హోమ్ లో ఉంటే ఫస్ట్ నేనే తీసుకొచ్చి ఒక 4 రోజులు చేశాను. వాళ్ళు సతాయించుతారని నేనే చేయనంటే వీళ్ళిద్దరు చేస్తున్నారు. ఏమంటారు అంటే మీకు, మీతో బాగుండరా, బాగా మాట్లాడరా, ఇబ్బంది పెడతారా? ఏమైనా ఇబ్బంది అంటే ఏదో ఒకటి సతాయిస్తా ఉంటారు. అంటే ఏమైనా ఇప్పుడు డబ్బులు ఇస్తారా వాళ్ళు మీకు, లేకపోతే మీరు ఊరికే మీ అభిమానాన్ని చేస్తారా పని? అభిమానం సార్ శాలరీ ఇస్తూ ఉంటారు, సార్ వాళ్ళు శాలరీ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన ఎవరికి చేసినా సార్ వాళ్ళు ఇస్తారు మాకు. సో చేస్తూ ఉంటారు, బాగుంటారు. అంటే ఎప్పుడు ఒకసారి సతాయిస్తూ ఉంటారు అంతేగాని, ఇంతవరకు ఎవరు వాళ్ళ కోసం ఏం రాలేదు. బాగానే ఉంటారు, సతాయించి ఊరికే సతాయించిన వాళ్ళు ఉంటారు, సతాయించిన వాళ్ళు ఉంటారు ఇందులో. సో ఎంతమంది ఉంటారు ఈ ఓల్డేజ్ హోమ్? 20 మంది. 20 మంది ఉంటారు. అందులో పావల శ్యామల గారు అలాగే వాళ్ళ కూతురు ఇద్దరు. 25 ఉంది, ఎంతమంది ఇద్దరు లేరు, 22 23 ఉంటారు అంతే. మొత్తం ఇంకా A to Z చూసుకుంటారు మీరే? కింద నుంచి మేము ఈ 4 గ్రాములు ఉంటాం, 4 గ్రాములు చూసుకుంటాం కింద నుంచి మీదకి. మరి ఆవిడ పరిస్థితి ప్రస్తుతం ఇట్లా ఉంది కదా, ఎవరికైనా చెప్పారా మరి మీరు ఎప్పుడైనా ఇట్లా ఉంది, ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తారా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? ఇక్కడ ఎవరికి రారు, ఎవరు రారండి, ఎవరు వచ్చి చూడరు. ఇక మేము ఏం చెప్తాము, ఇంతకుముందు యూట్యూబ్లో ఏమో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇట్నే చేసుకొని వెళ్ళిపోయేవారు. ఇంకా ఎవరన్నా వాళ్ళ బంధువులైనా ఎవరైనా వస్తే ఇలాగా హెల్ప్ చేస్తారేమో అనుకుంటాం, కానీ ఎవరు రాలే. మేము వచ్చిన సరే చూస్తున్నాం, ఎవరైతే ఇంతవరకు రాలేదు ఇక్కడికి మా దగ్గరికి. మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోవడం? మా పని ఇక్కడనే ఉంటాం మేడం, 24 గంటలు 4 గ్రాములు ఉంటాం ఇక్కడ. మా పని మేము చేసుకుంటాం ఉంటాము, వాళ్ళ పని వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలను, లేడీస్గా సపరేట్గా మేము కావాలంటే మేమే చూసుకుంటాం. ఇక మగ మనిషి పోయి అవి తుడిచేటివి ఉంటే పోయి తుడుస్తాడు, ఆమెకు స్నానమైనా ఒళ్ళు తుడిచడైనా ప్రతి పనికి మేము ఉంటాం.